మొన్న ప్రచారం మొదలైన రోజు మొట్టమొదటి రోజు మడద గ్రామం పోయినా విష్ణువాజ్ మండలం ఆడికి పోయినప్పుడు ప్రచారం అయినాక నా ఇంట్లోనే ఒక పెద్ద మనిషి పిలిచింది నన్ను తిండికి పోయినా చేతి పట్టుకున్నది మీ నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు బొమ్మెంకన్న నాకు నా తండ్రి నా వాళ్ళ తండ్రితో ఎవరితో కేసు ఉంటే ఫీజు తీసుకోలేదు కానీ ఆ రోజు రాఖీ కట్టిన అంటే నీ అన్న అయితే నువ్వు నాకు అర్థమవుతావు తల్లి అని చెప్పిన నేను నవ్వుకుంటా అంటే ఆమె కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి దుఃఖపడుకుంటా ఒకటే ఏడుస్తుంటే అందరం కూర్చోబెట్టినాం నీళ్ళు అయితే నేనేమన్నా తప్పు చెప్పి మాట్లాడినా నా మొదటి ఎలక్షన్ మొదటి రోజు నేను ప్రచారం పోతే ఏమో నేను ఏడిపించిన పెద్ద మనిషిని అని నా తలకాయ నేను పట్టుకున్నా ఏమిరా ఏక ఏ గడియలో ఇంటికి వెళ్ళినవరా బయటికి వెళ్ళి నా ఆలోచన అంతా అయ్యగారు చెప్పిన టైంకి వెళ్ళలేదు ఆ ఇంట్లోకి వెళ్ళని పోతుంది కానీ ఆమె బాధ ఏందనేది నేను ఆలోచిస్తలేదు అలా కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడి నీళ్ళు తాగిపించినాక ఆమె చెప్పుకుంటూ వచ్చింది ఇది చాలా బాధాకరమైన విషయం దాని తర్వాతనే నేను ఉస్మానాబాద్ ప్రాంత ప్రజలకు ఏం కావాలనేది నేను నిర్ణయించుకున్న ఆ నిమిషంలో నా మొగుడు చచ్చిపోయి 5 ఏళ్ళైంది బిడ్డ ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఇక నా కర్మ గంతే అనుకొని వదిలేసుకున్నా నా మొగుడు చనిపోయాడు హాస్పిటల్ బిల్లు కట్టుకోలేకపోయినా ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అనుకున్నా 6 నెలల కింద నా 26 ఏళ్ళ కొడుకు తాగి చచ్చిపోయాడు బిడ్డ ఆనండి 26 ఏళ్ళ కొడుకు అంటే చేతికి వచ్చిన కొడుకు చచ్చిపోతే ఆ తల్లి గుండె పగిలి బద్దలు కాదా అని చెప్తా ఉన్నా మరి తాగి చచ్చిపోయింది ఏంటంటే ఈ బెల్ట్ షాపులు చేపట్టి నా కొడుకు రోజు రాత్రి తాగుడు మధ్యాహ్నం తాగుడు బైక్ ఆడికి పోయినప్పుడు తాగుడు ఈ తాగుడేంది ఈ సోపతేంది ఇదంతా కథం చేసిండు నా కొడుకును కడుపున పెట్టుకున్నారు ఈ బెల్ట్ షాపులు నా బిడ్డ బెమ్మన పెళ్ళికి ఇచ్చిన రాత్రిపూట ఆటో సప్పుడైతే నా గుండె దడదడ కొట్టుకుంటుంది వారానికి 2 సార్లు అన్న ఆటో మాట్లాడుకొని రాత్రిపూట వస్తుంది వాడు దాగొచ్చిండు అల్లుడు ఈ పిల్లగాళ్ళని ఎక్కడ చంపుతాడో దాన్ని ఎక్కడ కొడతాడో అని చెప్పి కొడవలతో నాయంది కాదు మన కూరగాయలు కోసేది ఉంటుంది కదా ఈలపీట పట్టుకొని మీదికి వస్తాడు ఎందుకు తాగినామని అంటే అది ఇంటికి వస్తుంది ఇది 8 రోజులు బిడ్డ నాకు ఒక మాటి మీ నాయన ఈ ప్రాంతానికి పనిచేసిండు నాకు తెలుసు మాకు కూడా సాయం చేసిండు కానీ మీకు చేతుల చేతేసి చెప్తున్నా గ్రామాన ఈ బెల్ట్ షాపులు బంద్ చేయి బిడ్డ పిల్లల బతుకులు ఆగమవుతున్నాయి కుటుంబాలు నాశనం అవుతున్నాయి వీధిన పడుతున్నాయి పంచాయతీలు అవుతున్నాయి బిడ్డ అన్నాక నేను అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి బండి సంజయ్ అన్నకు చేసిన మన హిందూ టైగర్ మీ అందరు ప్రేమగా గెలిపించుకున్న బండి సంజయ్ అన్న నా బాస్ కాబట్టి ఆయనకు ఫోన్ చేసిన అన్న మొదటి మీటింగ్లోనే ఇట్లాంటిది వచ్చింది నేను ఏం చేయాలి మరి నాకు ఏం తెలియదు అన్న నా మొదటి ఎలక్షన్ అంటే ఒకటే మాట చెప్పిండు నువ్వు గ్రామానికి పో హుస్నాబాద్ ఉన్న 168 గ్రామాలు 170 గ్రామాలు తాండాలకు ఎక్కడికైనా పో ఒకటే మాట ఈ భారతీయ జనతా పార్టీ పక్షాన గెలిచిన 30 రోజుల లోపల ఈ ప్రాంతంలో బెల్ట్ షాప్ లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు చెప్తున్నా ఇది నేను కూడా నేను అంటలేను దీని ఇంకా బండి సంజయ్ అన్న మాట ఉన్నదని కూడా మీకు చెప్తా ఉన్నా ఖచ్చితంగా మందు బంద్ చేయించుడే బెల్ట్ షాపులు బంద్ చేయించాలే ప్రభుత్వం పెట్టిన షాప్ ఉంటుంది దానికి ఇబ్బంది ఏం లేదు చేసుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే అంత గొప్పని కాదు కానీ బెల్ట్ షాపులు మాత్రము మనందరి బతుకులు బాగుపడాలి మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి వాడు ఎదగాలి వాళ్ళు ఉద్యోగాలు చేయాలి మన వృద్ధాపంలో మన ముసలితనాన్ని మనల్ని చూసుకోవాలి కానీ మన కళ్ళ ముందట వాని చితికి మనం నిప్పు పెట్టే పరిస్థితి చేయవద్దని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్న ఇవాళ పోతారని ఎస్సు కాదు ఇంతకన్నా ముందు 44 గ్రామాలు తిరిగిన 4 రోజులలో ఎక్కడికి పోయినా నా సోదరి సోదరిమణులకు పెద్ద మనుషులకు అందరికీ నేను నా మనసారా మీకు వాగ్దానం చేస్తున్నా సీసీ రోడ్డు పక్కకు పెట్టు ఏదైనా పక్కకు పెట్టు బెల్ట్ షాప్ బంద్ చేస్తే మన బతుకులు బాగుపడతాయా లేవని అడుగుతున్నాను.